అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని వారి యొక్క 10 సంవత్సరాల పనితీరు మీద, వారి యొక్క అభివృద్ధి ఎజెండా, పేదల సంక్షేమ పథకాలు, అసాధ్యం అనుకున్నవి సాధించి దేశ చరిత్రను మార్పు తీసుకొచ్చి ప్రపంచంలోకెల్లా ఒక ప్రజా ఆకర్షణ ఉన్న నాయకుడే కాకుండా అందరికీ ఆమోద యోగ్యంగా మోదీ గారు కొనియాడబడతా ఉంటే, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, మోదీ ప్రభుత్వం విధానాల మీద, వారి అభివృద్ధి ఎజెండా మీద, పేదల పథకం మీద, వారు సాధించినటువంటి 370 ఆర్టికల్ నుంచి మొదలుకుంటే రామ మందిర నిర్మాణం వరకు వాటి మీద చేసేదానికి విమర్శలు లేకపోవడము, మోదీ గారిని సరితూగే వ్యక్తి ఆ విపక్ష కూటమిలో ఎవరు లేకపోవడము, రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే దేశ ప్రజలు అంగీకరించలేని పరిస్థితి. అందుకనే పదే పదే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దేశ ప్రజల్లో ఒక చీలిక తీసుకొచ్చి ఆ రకంగా విద్వేషాన్ని పెంపొందించి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి కుట్రపూరిత చర్యలు తప్పితే కాంగ్రెస్ కంటూ ఎటువంటి ఎజెండా లేకుండా పోతున్నది. అస్తమానము కులం పేరు మీదనో, మతం పేరు మీదనో, చివరికి ప్రాంతము, ప్రజలు విడిపోవడానికి సిద్ధంగా లేకుండా మోదీ గారి యొక్క సబ్కా సాత్ సబ్కా వికాస్ ఎజెండాలో భాగస్వాములై అందరి యొక్క సమర్థన పొందుతూ ఉంటే, మధ్యలో రాహుల్ గాంధీ సైతం కూడా ఉత్తర భారతము దక్షిణ భారతమని రకరకాలైనటువంటి అంశాలు తెర మీదకి తీసుకొచ్చినా ప్రజలు ప్రభావితం కావటం లేదు. ఇప్పుడు కొత్తగా రాహుల్ గాంధీ యొక్క మెంటరు, వారికి చీఫ్ అడ్వైజరు, వారికి ఫిలాసఫరు, ఇంటర్నేషనల్ కాంగ్రెస్ చైర్పర్సన్గా కొనసాగుతుంది శామ్ పిట్రోడా, గత 3-4 రోజులుగా విషం చిమ్ముతూ దేశ ప్రజల్లో ఒక రాగద్వేషాలు పెంపొందించే రీతిగా ప్రజలను రకరకాలైనటువంటి మరి వర్గాల పేరు మీద చీలిక తీసుకొచ్చి రాజకీయంగా లబ్ధి పొందేటువంటి కుట్ర. మొన్న సందర్భంలో ఏ రకంగా వారు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్, వారసత్వ పన్ను పేరు మీద ప్రజలు కష్టపడి సంపాదించినటువంటి ఆ సంపాదన తమ పిల్లలకు దక్కకుండా 55% ట్యాక్స్ విధిస్తామని వారు చెప్పడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ అది వారి వ్యక్తిగతమని చెప్పడం, ఈ రకంగా ఆ పన్ను పేరు మీద ఒక వర్గం వారికి, మైనార్టీలకు కాంగ్రెస్ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ దేశ వనరులు సంపదను మొట్టమొదటిగా ముస్లింలకే దక్కాలని మన్మోహన్ సింగ్ అయితే చెప్పారో, మరి శామ్ పిట్రోడా యొక్క భాష్యం దాన్ని కొనసాగింపుగానే మనం ఇవాళ పరిగణించాల్సి వస్తుంది. మరి నిన్నటికి నిన్న వారు ఏ రకమైనటువంటి భాష్యం చెప్తా ఉన్నారు, దక్షిణాదికి సంబంధించినటువంటి ప్రజలు ఈ దేశంలో వారు నల్ల జాతీయులు, ఆఫ్రికన్లుగా వారిని పరిగణిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో ఉండే వాళ్ళందరూ కూడా చైనా మరి హావభావాలతో ఉండేటువంటి వ్యక్తులని, అదే రకంగా వెస్టర్న్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అరబుతో సమానమని, ఉత్తర భారతంలో ఉండేటి వాళ్ళందరూ కూడా తెల్లవాళ్ళని, ఈ రకంగా దేశ ప్రజల్లో ఒక చీలిక తీసుకొచ్చిందని, కులము మతము ప్రాంతం కూడా
పనిచేయకపోవడం వల్ల ఇప్పుడు మనిషి యొక్క రంగు పేరు మీద నల్ల వాళ్ళంతా కూడా దక్షిణాది వాళ్ళని ఆఫ్రికాతో పోల్చడము. ఆ రకంగా స్వయంగా నిన్న ప్రధానమంత్రి గారు కూడా కాంగ్రెస్ యొక్క హిడెన్ ఎజెండా ఈ శామ్ పిట్రో ద్వారా ఏ రకంగా విషయాన్ని చిమ్మినట్టు చింపుతున్నారో దేశ ప్రజలు తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. వారికి వల్ల ప్రజాస్వామికంగా ఎన్నికల ప్రక్రియల్లో ప్రభుత్వ విధానాల మీద ఎజెండాగా ప్రచార అంశాలుగా మార్చి చర్చకు పెట్టాలి. తప్పితే ఈ రకమైన భాష్యం ఎక్కడికి దారితీస్తుందో తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. అసలు ఈ దేశమే మత ప్రాతిపదికగా స్వాతంత్రతలో చిల్లిపోయిందంటే దానికి కూడా కాంగ్రెసే కారణమని ఈనాటి తరాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. ఒక్కసారి మరి దేశ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కూడా, ఇవాళ తెలంగాణలో కూడా బీజేపీ ఎదుగుదలను, బీజేపీ ఈ పార్లమెంట్ ఎన్నికలు అత్యధిక స్థానాలు గెలిచే సందర్భంలో మీరు ఏ రకమైనటువంటి మరి రాజ్యాంగం రద్దు లేదా రిజర్వేషన్లు రద్దు అనే అంశాలు తెర మీద తీసుకొచ్చి ఈ శామ్ పిట్రో లాంటి వ్యాఖ్యలను ఈరోజు కనుమరుగు అయ్యే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఓటు ఆయుధం ద్వారా ప్రజాస్వామికంగానే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని నల్గొండ ప్రజలు కూడా మీరు ఆలోచన చేయండి. వాళ్ళు ఖచ్చితంగా ఏ కమ్యూనిస్టులు ఇవాళ కాంగ్రెస్ సమర్థిస్తున్నాయో, ఏ కాంగ్రెస్ పార్టీ ఇవాళ పరోక్షంగా బీఆర్ఎస్ యొక్క మరి సమర్థతతో బీజేపీని ఓడించడానికి తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను సహించలేక పరోక్షంగా ఒక రహస్య చీకటి ఒప్పందంలో భాగంగా అన్ని పార్టీలు ఏకమై ఏ రకంగా ఇవాళ మీరు పండుతున్న కుట్రలను ఇవాళ తెలంగాణ ప్రజలు, నల్గొండ ప్రజలు కూడా భగ్నం చేయాల్సిందని విజ్ఞప్తి చేస్తూ, మరి గతంలో నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కానివ్వండి బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి అని చెప్పారు, మోసం చేశారు. కానీ ఇప్పుడు అదే రకంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలో జరిగేటువంటి గ్రాడ్యుయేట్ అసెంబ్లీ సందర్భంగా మేధావులు, విజ్ఞులు, విద్యావంతులు ఆలోచన చేయాలి. దేశ విచ్ఛిన్న కరానికి పాల్పడేటువంటి శక్తుల పట్ల, వ్యక్తుల పట్ల, పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండి దేశ సమగ్రత కోసం పాటుపడేటువంటి పార్టీ అభ్యర్థిగా ఇవాళ మేమేదైతే ప్రేమంతరెడ్డి గారిని బరిలో దించామో ఒక్కసారి మీరు అవకాశం ఇవ్వండి. అంతేకాదు ఇవాళ నల్గొండ పార్లమెంటులో ఇవాళ టీఆర్ఎస్ రాజకీయాల పట్ల విసిగిపోయినటువంటి సైద్ రెడ్డి గారు ఇవాళ నల్గొండ పార్లమెంట్ నుంచి, బోన్ గురించి కూడా డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ గారు ఇవాళ నరేంద్ర మోడీ పనితీరు, వారి యొక్క అభివృద్ధి ఎజెండాను నచ్చి ఇవాళ వారు పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు వేరు కాదు, ఒక గూటి పక్షలే. నిరుద్యోగులను మోసం చేశాయి, ఉద్యోగులను మోసం చేశాయి. ఆ రకంగా మరి గ్యారంటీల పేరు మీద ఆ రకంగా పేద ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా విజ్ఞులుగా ఈ రెండు మరి ఈ యొక్క ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ఆలోచన చేసి బీజేపీ అభ్యర్థులు పార్లమెంటుకు సైద్ రెడ్డి గారిని, డాక్టర్ బూరా నర్సయ్య గారి గారిని, అదే రకంగా ప్రేమేందర్ రెడ్డి గారు ఒక సిద్ధాంతానికి కట్టుబడి దాదాపు 3.5 దశాబ్దాలుగా నమ్ముకొని ఒక పార్టీని నమ్ముకొని పనిచేసిన వ్యక్తి ప్రేమేందర్ రెడ్డి గారిని కూడా గెలిపించగా వారు ఈరోజు నామినేషన్ మరి సందర్భంగా నేను నాతో పాటు మన మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర గారు రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఖమ్మము, నల్గొండ, వరంగల్ ప్రజలు మరి అదే రకంగా మేధావులు ఆలోచన చేసి బీజేపీ అభ్యర్థి గెలిపించాల్సిందని కోరుతూ, ఖచ్చితంగా జూన్ 4 తర్వాత ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఊహించని విధంగా రాజకీయ మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అత్యధిక స్థానాలు ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ గెలవబోతుంది. మోదీ కేంద్రంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ జరిగే ఎన్నికలు ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రిగా ఉండాలని, కాబట్టి పీఎం కోసం జరుగుతున్నటువంటి ఎంపీ ఎన్నికలు మాత్రమే. కాబట్టి పీఎం ఎవరు కావాలని ఇవాళ ఎంపీలను ఎవరు గెలిపించాలని ప్రజలు ఆలోచన చేస్తున్నారు. తప్పితే ఇవాళ మోదీ పీఎం కావాలంటే బీజేపీ ఎంపీలు గెలవాలనేటువంటి కృత నిశ్చయంతో ఇవాళ పల్లెల్లో, మారుమూల పట్టణాల్లో ఆ రకంగా పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు కూడా ఇవాళ అందరూ కూడా ఈ యొక్క ఆలోచనకు రావడం జరిగింది. నిన్న మోదీగా చెప్పినట్టుగా అంటే నల్ల చర్మం ఉన్న వాళ్ళు ఆఫ్రికన్తో పోలుస్తున్నామంటే అందుకనే రాష్ట్రపతిగా ఆనాడు ద్రౌపది ముర్మును అభ్యర్థిగా పెడితే ఆదివాసీ మహిళ ఆమె యొక్క నల్ల చర్మాన్ని చూసే మీరు విభేదించినట్టుగా ఆమెను ఓడించడానికి కాంగ్రెస్ ఎన్ని కుట్రలు పడిందో
ఎవరిని మీరు బదిలో పెట్టారు? మీరు యశ్వంత్ సిన్హాను, ఆ రకంగా ద్రౌపది ముర్ముని మరి ఆ రకంగా ఓడించడానికి ప్రయత్నం చేశారంటే, ఇవాళ శ్యామ్ పిట్రుడు వ్యాఖ్యలు చూస్తుంటే గత చరిత్ర అంతా కూడా మీ యొక్క ఈ కుట్ర ఇవాళ బహిర్గతమవుతుంది కాబట్టి ఈ దేశ ప్రజలు, మన తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.